ओम नमो वेंकटेशाय अमोघ लीला विलासा अनंत रूपावभासा गोविंदा गोविंदा दृश्यस्त्वं भो भवसि बहुधा लीलया प्राप्त देहो दृश्योपित्स्वं त्रिगुण भरितां मायिकीं रीतिमाप्य दृश्यस्त्वं चाप्य जनितरवैर्जन्महीनादिवाक्यैर्दृश्यादृश्य प्रमथन पटुः केवलो भास्वरूपः अनि नित्यशुद्ध मुद्ध मुक्त स्वभावुडैन श्री वेंकटेश्वर स्वामी योक्क స్వరూపాన్ని కీర్తించుకుంటూ భగవత్తత్వాన్ని బోధించే శ్రీమద్భాగవత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः. श्रीनिवास प्रार्थना. ॐ नमो वेङ्कटेशाय शेषाद्रिविलयाय च वृषदृग्गोचरायाथ विष्णवे सततं नमः. अथ संकल्पः. श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीतविग्रहस्य श्रीपद्मावती जाने अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूला सर्वसंपत्समृद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे. अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषिः बृहती छन्दः. श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्तिः ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः. ध्यानम् नारायणप्रपदमूलपरायणेयं श्रीव्याससूतशुकशौनकवन्दितेयं सद्भक्तियोगमतिसाधनसाधिकेयं भव्याय भागवतपावनदीर्घिकेयम्. श्रीगुरुभ्यो नमः. సూత మహాముని గారు శౌనకాది మహర్షులకు పరమాత్మ యొక్క నానా అవతారాలను పరిచయం చేసి ఆ అవతారాలకు వెనక ఉండేటువంటి పరమాత్మ యొక్క పరిశుద్ధ స్వరూపాన్ని కూడా పరిచయం చేశారు. ఆ పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేసే సమయంలోనే జీవుడి యొక్క రూపాన్ని కూడా పరిచయం చేసి ఈ జీవాత్మకు పరమాత్మకు ఉండేటువంటి సంబంధాన్ని గురించి చెప్పి ఆ సంబంధం సరిగ్గా అర్థం కావాలి అంటే పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అని సాధ్యమైనంత వివరంగా సంక్షిప్తంగాను చక్కగా చెప్పారు. చెప్పి ఏవం జన్మాని కర్మాణి యకర్తు రజనస్య చ వర్ణయంతి స్మ కవయః వేదగుహ్యాని హృత్పతే అనేటువంటి శ్లోకంలో పరమాత్మ యొక్క ఈ జన్మలు ఈ అవతారాలు
ఆ అవతారాలలో ఉండేటువంటి లీలలు వీటన్నిటిని కూడా ఎంతో మంది మహానుభావులు వేదాలలో ఉండేటువంటి విషయాలుగా ఉండే వీటిని ఉద్ధరించి చక్కగా చెప్పారు. చెప్పిన వాటిని తెలుసుకోవటం మన కర్తవ్యం అని చిన్నపాటి ఉపసంహారం చేశారు. ఇది విన్న మనలాంటి వాళ్ళకి ఒక చిన్న సందేహం తప్పనిసరిగా వస్తుంది. మీరు పరమాత్మ గురించి చెప్పారు, జీవుడి గురించి చెప్పారు. చెప్పేటప్పుడు పరమాత్మను చెప్పే శ్లోకాలలోనే జీవుడి గురించి కూడా చెప్పారు. 5 శ్లోకాలలో పరమాత్మ ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. ఇవి పరమాత్మ పరంగా ఇలా అర్థం చేసుకోవచ్చు, జీవుడి పరంగా ఇలా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇలా చెబితే ఈ జీవుడికి పరమాత్మకి ఉండేటువంటి తేడాను మేము ఎలా కనుక్కోగలము, ఎలా కనుక్కుంటాము, రెండు కలిపేస్తే ఇబ్బంది కదా అని ఒక సందేహం రాక మానదు. దానికి మహర్షి గారు అలా అంటారేమిటి, సమా ఇదం విశ్వమమోఘ లీల సృజత్యవత్యత్తి న సజ్జతే స్మిన్ భూతేషు చాంతర్హిత ఆత్మతంత్ర షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశ అని పరమాత్మ లక్షణం కనిపించటం లేదా. సమా ఇదం, ఇంతకుముందు చెప్పిన శుద్ధస్వరూపంగా చెప్పినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క అవతారాలను తర్వాత చెప్పాం కదా, అలా సగుణ రూపంలో కనిపించేటువంటి పరమాత్మ ఆయన, ఇదం విశ్వం కనిపించేటువంటి ఈ సమస్త ప్రపంచాన్ని అమోఘ లీల, ఏమాత్రం వ్యర్థం కానటువంటి లీలలతో, చిన్న స్థాయి క్రియ కూడా వ్యర్థం కాకుండా, చిన్నపాటి వైయర్థ్యము కూడా లేకుండా, ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా, అమోఘ లీల సృజతి అవత్తి అత్తి, ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు, సృష్టి చేసిన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు, పరిపాలించిన ప్రపంచాన్ని సమయం మించిపోయిన తర్వాత తానే మింగేస్తున్నాడు, తనలోనే కలిపేసుకుంటున్నాడు. ఇలాంటి అమోఘ లీల జీవుడికి ఎక్కడి నుంచి వచ్చింది? జీవుడు ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేయగలగటం, దాన్ని పరిపాలించగలగటం, అలాగే దాన్ని ఉపసంహారం చేసుకోగలగటం అనే దాన్ని కనీసం ఊహించను కూడా ఊహించలేడు. జీవుడి యొక్క జ్ఞానం కానీ, జీవుడి యొక్క శక్తి కానీ దానికి ఏమాత్రం సరిపోదు. ఇది కాక పరమాత్మకుండేటువంటి మరొక లక్షణం, న సజ్జతే అస్మిన్, ఇంత సృష్టి చేశాం కదా, ఇంత పరిపాలన చేస్తున్నాం కదా, ఇంత ఉపసంహారం చేసుకుంటున్నాం కదా అని ఇందులో కలిసిపోవడం దీంతో ఏ రకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండడు. వెరాస్ జీవుడి దగ్గరకు వచ్చేసరికి అలా కాదు, ప్రతిదాంతోనూ తనంతాను కలుపుకుంటాడు, ప్రతిదాన్ని నేను నాది అని కలిపేసుకుంటూ పోతాడు. న సజ్జతే అస్మిన్, పరమాత్మ దేంతోనూ కలవడు, ఈ ప్రపంచం కంటే విభిన్నంగా ఉంటాడు, విభిన్న రూపంతో ఉంటాడు. ఇంతేకాదు భూతేషు చాంతర్హిత, విభిన్నంగా ఉంటాడు అంటే ఎక్కడో దూరంగా ఉంటాడు కాదు, భూతేషు చ అంతర్హిత, ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ దాక్కుని ఉంటాడు, ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ అంతర్యామి రూపంలో ఉంటాడు, కానీ ఆ ప్రాణులకు కనిపించడు. అంతర్హిత లోపల ఉన్నాడు కానీ అంతర్హిత కనిపించటం లేదు, భూతేషు చ అంతర్హిత. అలాగే ఆత్మతంత్ర, పరమాత్మ స్వతంత్రుడుగా ఉంటాడు, పరమాత్మ దేన్ని అనుసరించిపోడు, పరమాత్మను అనుసరించి మిగతా ప్రపంచం నడుచుకోవలసిందే. స్వతంత్రుడు పరమాత్మ, జీవుడు తనను తాను అస్వతంత్రుడిగా మార్చుకుని ఉన్నాడు. జీవుడు తనను తాను ఈ శరీరతంత్రంగా మార్చేసుకున్నాడు, ఇంద్రియతంత్రంగా, మనస్తంత్రంగా, బుద్ధితంత్రంగా, ప్రాణతంత్రంగా, ఇంకా చాలా చాలా వాటికి తాను లోకువైపోయి వాటికి తగినట్టు నడుచుకోవటం అనేది అలవాటు చేసుకున్నాడు. స్వతంత్రుడు పరమాత్మ, జీవుడు స్వతంత్రుడైతే కాడు, తన స్వాతంత్ర్యాన్ని తానే ఇంకా మిగతా వాటికి కట్టబెట్టేశాడు. షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశ, జీవుడు ఈ భూతేషు అంతర్హిత, ఒక శరీరంలో ఉంటే ఉంటాడు, ఉండి అందులో ఉండేటువంటి 5 జ్ఞానేంద్రియాలతోనూ మనస్సుతోనూ ఆయా శరీరాలలో భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కానీ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి
ఆయన షాడ్వర్గికం జిగ్రతి ఈ ఆరు ఇంద్రియాలతో వచ్చేటువంటి భోగాలను అనుభవించడు, కేవలం వాసన చూస్తున్నట్లుగా కనిపిస్తాడు. వంట వండితే వాసన చూసేవారిని ఆ వంట తిన్నారు అని మనం చెప్పలేము కదా. అలాగే ఈ భోగం అనేటువంటి వంటను ఈయన తినడు, అనుభవించడు, కేవలం వాసన చూసి వదిలేస్తాడు, లెక్క చేయడు. షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశ, ఈ ఇంద్రియాలకు అధిపతిగానైతే ఉంటాడు కానీ ఇంద్రియాలకు లోకువై ఉండడు. జీవుడు మాత్రం ఇంద్రియాలకు లోకువవుతాడు, అలాగే ఈ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి భోగాలను అనుభవించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటాడు. ఈ తేడా జీవుడికి పరమాత్మకు చాలా స్పష్టంగా ఉంది. సవా ఇదం విశ్వమమోఘలీల, చిన్నపాటి క్రియ కూడా వ్యర్థం కాకుండా పనిచేయగలగటం అనేది పరమాత్మకు చెల్లింది. ఈ పరమాత్మ ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేయగలుగుతున్నాడు, పరిపాలన చేయగలుగుతున్నాడు, అలాగే తనలోనే ఉపసంహారం చేసుకోగలుగుతున్నాడు అని సృష్టి స్థితి లయ కారణంగా ఉండగలగటం అనేది పరమాత్మకు చెల్లింది. అలాగే నసజ్జతేస్మిన్, ఏమాత్రం సంబంధం లేకుండా ఉండగలగటం అనేది ఆ పరమాత్మకే చెల్లింది. భూతేషుచ అంతర్హిత, ప్రతి ప్రాణి శరీరంలోనూ లోపల ఉండటం అనేది ఆయనకే చెల్లింది. ఆత్మతంత్ర, స్వతంత్రంగా ఉండటం ఆయనకే చెల్లింది. షాడ్వర్గికం జిఘ్రతి, ఈ శరీరాలలో ఉండేటువంటి భోగాలతో సంబంధం లేకుండా ఉండటం అనేది ఆయనకే చెల్లింది. షడ్గుణేశ, అన్నిటికీ పరమేశ్వరుడుగా ఉండటం అనేది ఆయనకే చెల్లింది అని మహర్షి గారు పరమాత్మ యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఆయన స్వరూపాన్ని బోధిస్తూ జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి తేడాను శ్లోకంలో చక్కగా చెప్తున్నారు. చెప్పి ఈ పరమాత్మను గురించి తెలుసుకోవటం అంత సులభం కాదయ్యా, పరమాత్మను గురించి ఏమాత్రం చెప్పినా ప్రశ్నలు వేయటం సులభమే కానీ పరమాత్మను గురించి అర్థం చేసుకోవటం అనేది కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టమే. నచాస్య కశ్చిన్ నిపుణేన ధాతు అవైతు జంతి అవైతి జంతు కుమనీష ఊతీ నామాని రూపాణి మనోవచోభి సంతన్వతో నటచర్యామి వాజ్ఞ అనే తీరులో ఉంటుంది. నచాస్య కశ్చిత్ నిపుణేన ధాతు అవైతి జంతు కుమనీష ఊతీ, ఈ పరమాత్మ యొక్క ఊతీ లీలలను ధాతు ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయ సంహారాలను నియంత్రించేటువంటి ఈ పరమాత్మ యొక్క ఊతిహి లీలలను సామాన్యమైన మానవుడు జంతువు ఏదో ప్రాణం మాత్రమే కలిగి ఉంది, రెండు కాళ్ళు ఉన్నాయా నాలుగు కాళ్ళు ఉన్నాయా అనే విషయానికి పెద్దగా అంతరం తేలియటం లేదు అనే స్థాయిలో ఉండేటువంటి ప్రాణి, నచాస్య కశ్చిత్ నిపుణైన కొంచెం తెలివి ఏమాత్రం ఏ పాటిదైనా ఉన్నా సరే ఆ నైపుణ్యంతో తెలుసుకోలేడు. కేవలం తన యొక్క తెలివితో, తాను పెంచుకున్న తెలివితో, తాను పెంచుకుని డెవలప్ చేసుకున్నటువంటి తార్కికమైనటువంటి విశ్లేషణతో ఈ పరమాత్మ యొక్క లీలలను అర్థం చేసుకోలేడు. నచాస్య జంతు నచాస్య కశ్చిత్ నిపుణైన జంతు ధాతు అవైతి జంతు, ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అంటే కుమనీష, ఈ ప్రాణి యొక్క బుద్ధి అంత గొప్పగా ఏం లేదు, ఈ ప్రాణి యొక్క బుద్ధి స్థాయి పరమాత్మను అందుకునేటువంటి స్థాయిలో అయితే లేనే లేదు, కాబట్టి కుమనీష. ఇది కాక ఈ పరమాత్మను తెలుసుకుందాము అని ప్రయత్నం చేసే తార్కికమైన విశ్లేషణ చేసేవాడికి ఎన్నెన్నో చెడు అభిప్రాయాలు ఉన్నాయి, ఎన్నెన్నో కుసంస్కారాలు కుజ్ఞానాలు ఉన్నాయి, అందువలన అతను తెలుసుకోలేడు కుమనీష. కాబట్టి ఊతీహి పరమాత్మ యొక్క ఈ సృష్టి స్థితి లయాది లీలలను తెలుసుకోలేడు. నామాని రూపాణి మనోవచోభిహి సంతన్వత, ఎందుకంటే జీవుడికి లేదా తెలివైనటువంటి ప్రాణికి, తెలివి ఉంది అనుకునేటువంటి ప్రాణికి కేవలం కనిపించేటువంటి పేర్లను పలకటం తెలుసు, కనిపించేటువంటి పేర్లతో ఆ పదార్థాలను వ్యవహరించుకోవటం తెలుసు, నామాని రూపాణి
పేర్లు ఆ పేర్ల యొక్క అర్థాలు వీటి రెండింటిని వ్యవహారం చేసుకోవటం అనేది కొంతైతే తెలిస్తే తెలుసు కానీ వీటిని పుట్టించటం అనేది ఇతనికి చేత కాదు ఏ ప్రాణి ఏ తెలివైన ప్రాణి కొత్త పేర్లు పెట్టలేడు కొత్త వస్తువులను సృష్టి చేయలేడు ఉన్న వస్తువులనే మార్చగలడేమో గానీ కొత్త వస్తువులను సృష్టి చేయలేడు కానీ పరమాత్మ నామాని పేర్లను సృష్టి చేస్తున్నాడు రూపాని రూపాలను కూడా సృష్టి చేస్తున్నాడు మనో వచోభిస్సహ మనస్సును ఈ నామ రూప వ్యవహారం చేసేటువంటి మనస్సును సృష్టి చేస్తున్నాడు వచస్సు అంటే ఈ నామాలను చెప్పేటువంటి నోరు మొదలైనటువంటి ఇంద్రియాలను కూడా సృష్టి చేస్తున్నాడు వ్యవహారాన్ని సృష్టి చేస్తున్నాడు వ్యవహారానికి తగిన పదార్థాలను సృష్టి చేస్తున్నాడు వాటికి తగ్గ పేర్లు సృష్టి చేస్తున్నాడు నామాని రూపాని విచిత్య ధీరః అని అన్నిటిని సృష్టి చేయగలుగుతున్నాడు సంతన్వతః విస్తారంగా సృష్టి చేస్తున్నాడు అలాంటి విస్తారంగా సృష్టి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన పరమాత్మను ఆ నామాలతో కొన్నిటితో రూపాలను కొన్నిటిని మాత్రమే వ్యవహారం చేసుకోగలిగినటువంటి జీవుడు తొందరపడి అర్థం చేసుకోలేడు జీవుడి బుద్ధి పరమాత్మకు సాటి రాదు పరమాత్మ జ్ఞానానికి సరిపోదు నటచర్యామివ అజ్ఞః అజ్ఞః తెలియనటువంటి వాడు అజ్ఞాని ఒక నటుడు ఒక యాక్టర్ ఎన్నెన్నో హావభావాలను మొహంలో చూపిస్తూ ఉంటే ఆ చూపించేటువంటి భావాలలో ఉండేటువంటి భేదాలను ఆ భేదాల తాలూకు లక్షణాలను ఆ లక్షణాల వెనకాల ఉండేటువంటి శాస్త్రాన్ని ఎలాగైతే అర్థం చేసుకోలేక కేవలం వీడేదో ఇటు అటు ఊగుతున్నాడు అని మాత్రమే అనుకుంటాడు తన యొక్క అజ్ఞానాన్ని ఆ నటుడి మీద ఆరోపిస్తాడు అట్లాగే తన యొక్క అజ్ఞానాన్ని ఈ తెలివైన మనిషి తెలివైన వాడిని అనుకునేటువంటి మనిషి పరమాత్మ మీద ఆరోపిస్తాడు పరమాత్మ మీద తన యొక్క అజ్ఞానాన్ని ఆరోపించి చూసుకుంటాడే గాని పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతాడు అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు నచాస్య కశ్చిత్ నిపుణేన ధాతుః అవైతి జంతుః కుమనీష ఊతీహి నామాని రూపాణి మనోవచోభిః సంతన్వతో నటచర్యామివాజ్ఞః అని చాలా బాగుందండి మీరు మనుషులందరినీ ఒక ఘాటన కట్టేశారు తెలివైన వాణ్ణి తెలివి ఉంది అనుకున్నవాణ్ణి తెలివి తక్కువ వాణ్ణి అజ్ఞానిని అందరినీ కలిపి కట్టేసి ఎవరికీ అర్థం కాడు పరమాత్మ అని చెప్పేశారు ఎవరికీ అర్థం కాని పరమాత్మను తెలుసుకునేవారు మాత్రం ఎవరుంటారండి ఎవరికీ అర్థం కాడు తెలివైన వాళ్ళకి ఎవరికీ తెలియదు పరమాత్మ గురించి ఇంకా పరమాత్మను తెలుసుకునేది ఎవరు ఎవరు మిగులుతారు అని అడిగితే చాలా జాగ్రత్తగా మహర్షి గారు అంటున్నారు సవేద ధాతు పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణే యో అమాయయా సంతతయా అనువృత్య భజేత తత్పాద సరోజగంధం అని తెలుసుకునేవాడు ఉన్నాడయ్యా తెలుసుకునేవాడు తెలివైన వాడు అని తొందరపడి చెప్పటం లేదు తెలివి ఉంటే ఉంది లేకపోతే లేకపోయింది తర్వాత చూసుకోవచ్చు సవేద ఒకడు మాత్రం తెలుసుకోగలుగుతాడు ఎవరు ధాతుః పదవీం ధాతుః ఈ ప్రపంచ సృష్టిని చేసేటువంటి పరమాత్మ యొక్క పదవీం స్వరూపాన్ని ఒకడు తెలుసుకోగలుగుతాడు పరస్య ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాలన్నిటికంటే గొప్పవాడైనటువంటి పరమాత్మను ఒకడు తెలుసుకోగలుగుతాడు ఈ ప్రపంచం కంటే భిన్నంగా వ్యవహరించే ప్రపంచంలో ఉండేటువంటి లక్షణాలను తనలో కనబరచనటువంటి పరమాత్మను పరస్య స్వరూపాన్ని ఒకడు తెలుసుకోగలుగుతాడు దురంత వీర్యస్య ఈ ప్రపంచంలో అడ్డులేని సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి అడ్డులేని ప్రభావాన్ని కలిగి ఉండేటువంటి పరమాత్మను ఒకడు తెలుసుకోగలుగుతాడు రథాంగపాణేహే ఈ సృష్టిలో చక్రం చేతిలో ధరించి ఉండేటువంటి రూపంలో కనిపించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆ పరమాత్మ యొక్క రూపాన్ని ఒకడు తెలుసుకోగలుగుతాడు సవేద ధాతుః పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణేహే ఎవరు యహ అమాయయా ఏ సాధకుడైతే
తనలో వంచన మొదలైనటువంటి దోషాలను పూర్తిగా పక్కకి నెట్టేయగలుగుతాడో, తన మనసులో మోసం వంచన కుటిలత్వం కాపట్యం లాంటి దోషాలు ఏవీ లేకుండా చూసుకోగలుగుతాడో అటువంటి సాధకుడు చూడగలుగుతాడు. అటువంటి సాధకుడు మనసులో దోషాలు లేకపోవటం వలన సంతతయా అనువృత్యా, సంతతయా నిరంతరము అనువృత్యా ఆ పరమాత్మను అందుకోవాలి అందుకోవాలి, పరమాత్మను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటి ఆశతో పరమాత్మను తెలుసుకున్న వాటువంటి వాళ్ళ యొక్క దారిని అనుసరించి వెళ్ళి అనువృత్యా భజేత ఆ పరమాత్మను పొందటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి తత్పాద సరోజగంధం ఆ పరమాత్మ యొక్క పాద పద్మాల యొక్క గంధాన్ని ఆస్వాదించగలుగుతాడు. ఎవరు ఆస్వాదించగలుగుతారు అంటే మనసులో కల్మషం లేనటువంటి వాళ్ళు ఆస్వాదించగలుగుతారు. మనసులో కల్మషం పెట్టుకున్నటువంటి కుమనీష ఆ కల్మషాన్ని జ్ఞానానికి అంటించి ఆ జ్ఞానం అనేటువంటి నల్ల కళ్ళద్దాలతో ప్రపంచాన్ని ఆ ప్రపంచ సృష్టికర్తని చూసేటువంటి సామాన్య మానవుడికి పరమాత్మ కనిపించడు. కానీ మనసులోని కల్మషాన్ని పక్కకు తోసి, కల్మషాన్ని పక్కకు తోసిన తన వంటి మహానుభావులను అనుసరిస్తూ పరమాత్మను అందుకోవాలి అని ప్రయత్నం చేసే సాధకుడికి పరమాత్మ తప్పనిసరిగా దొరుకుతాడు. దొరక్కేం లేదు, దొరక్కపోవటం అనేది పరమాత్మ యొక్క లోపం కాదు. భూతేషు చాంతరహిత, ఆయన ప్రతి ప్రాణి శరీరంలోనూ ఉన్నాడు. కానీ పట్టుకునే వాళ్లే పట్టుకోలేకపోతున్నారు, పట్టుకోవలసిన వాళ్లే పట్టుకోలేకపోతున్నారు అని మహర్షి గారు చక్కగానే అంటున్నారు. సవేదధాతు పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణే యహ అమాయయా సంతతయా అనువృత్యా భజేత తత్పాద సరోజగంధం అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పినటువంటి మహర్షి గారు నాలుగవ శ్లోకంలో అథేహధన్యా భగవంత ఇత్థం యద్వాసుదేవే అఖిల లోకనాథే కుర్వంతి సర్వాత్మకమాత్మభావం నయత్ర భూయ పరివర్త ఉగ్రహ అని అంటున్నారు. అథ ఆ పరమాత్మే సర్వాత్మకుడు కాబట్టి ఆ పరమాత్మను ఆ భగవంతుణ్ణి భక్తితో అమాయతో అనువృత్తితో మాత్రమే పట్టుకోగలరు కాబట్టి ధన్యాహ కొంతమంది ధన్యులు, భగవంత పూజనీయమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఇత్థం ఈ విధంగా, ఏ విధంగా మీరు ఎలాగైతే ఇప్పుడు ప్రశ్నలను వేసి తెలుసుకోవాలి అని తపన పడుతున్నారో ఇదే విధానంలో యద్వాసుదేవే అఖిల లోకనాథే, వాసుదేవే ఆ పరమాత్మ అఖిల లోకనాథుడు, అఖిల లోకాలకు నాథుడైనటువంటి ఆ పరమాత్మను గురించినటువంటి ప్రశ్నలను వేసి ఆ ప్రశ్నల ద్వారా సమాధానాలను పొంది దాని ద్వారా పరమాత్మ జ్ఞానాలను పొందుదామనుకుంటున్నారు కదా. అలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు సర్వాత్మకం ఆత్మభావం కుర్వంతి, క్రమక్రమంగా జ్ఞానం యొక్క స్థాయి పెరగగా పెరగగా ఈ సర్వాన్ని కనిపించేటువంటి సమస్తాన్ని పరమాత్మ స్వరూపంగా చూసుకోగలుగుతారు, ఆత్మభావాన్ని సర్వత్రా పొందగలుగుతారు. అటువంటి వారు నయత్ర భూయ పరివర్త ఉగ్రహ, ఏ భావాన్ని తెలుసుకుంటే ఏ పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటే భూయ మళ్ళీ పరివర్త ఈ సంసారం అనేటువంటి ఆవృత్తి కలగదో, ఉగ్రహ ఉగ్రమైనటువంటి క్రూరమైనటువంటి జన్మవాసాది రూపమైనటువంటి సంసారం కలుగదో అటువంటి పరమాత్మను తెలుసుకుని ఆ పరమాత్మను కనిపించేటువంటి వస్తువుల మీదల్లా కూడా చూడగలుగుతారు అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. అథేహ ధన్యాహ భగవంత ఇత్థం యద్వాసుదేవే అఖిల లోకనాథే కుర్వంతి సర్వాత్మకమాత్మభావం నయత్ర భూయ పరివర్త ఉగ్రహ అని అనటం ఎవరో కాదు,
మీరు కూడా ఇలాగే ప్రయత్నం చేసుకుంటున్నారు, మీరు తక్కువ వాళ్ళేమీ కారు అని కూడా అంటున్నారు. అథేహ ధన్యాహ, మీరు ధన్యులు, ఇక్కడ కూర్చున్నారు. కూర్చుని భగవంత చాలా మంచి జ్ఞానం కావాలి అనేటువంటి కోరికతో ఉన్నారు, పూజనీయమైనటువంటి మనస్సుతో ఉన్నారు. ఇత్తం ఇలా ఎవరైనా కనిపిస్తే చాలు వాళ్ళని ప్రశ్నలతో ఎలాగైనా సరే పరమాత్మను తెలుసుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఇత్తం యద్ వాసుదేవే అఖిల లోకనాథే, మీరు కేవలం వాసుదేవుడు అఖిల లోకనాథుడైనటువంటి ఆ పరమాత్మ ఆయన గురించి మాత్రమే తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నం ఇప్పటికే చాలా వరకు చేసేశారు. నేనొక్కడనే కాదు, ఇంకా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ మీరు అడిగారు, అడిగి తెలుసుకున్నారు. మీకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి, మీకు తెలిసినవి, వాళ్ళు చెప్పినవి, రెండింటినీ కలుపుకున్నారు. కలుపుకుని కుర్వంతి సర్వాత్మకం ఆత్మభావం, మీరు ఆ సర్వాత్మకుడైనటువంటి పరమాత్మ మీద ఆత్మభావాన్ని సాధించుకున్నారు. మీరేం తక్కువ వాళ్ళు కారు. కుర్వంతి సర్వాత్మకం ఆత్మభావం నయత్ర భూయ పరివర్త ఉగ్రహ. ఏ పరమాత్మను తెలుసుకుంటే మళ్ళీ ఈ సంసారం అనేది పుట్టదో, ఈ జన్మ మరణ ప్రవాహం అనేది మళ్ళీ ఇంతకు మించి పోదో, అటువంటి పరమాత్మను మీరు కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నంలో ముందడుగేశారు, చాలానే ముందుకు వెళ్ళిపోయారు. మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీలాంటి వారందరూ ధన్యులు. ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని అనుకునే వారందరూ కూడా ధన్యులు. ధన్యులు లేకపోలేరు. పరమాత్మను తెలుసుకునేవారు, తెలుసుకోవాలని అనుకునేవారు లేకపోలేదు. కానీ తెలుసుకునేటువంటి దారిని మాత్రం సరిగ్గా అర్థం చేసుకోవాలి. తెలుసుకోవటం అనేది మనసులోంచి ప్రారంభం అవ్వాలి, మనస్సు పరిశుద్ధం అవ్వటం నుంచి ప్రారంభం అవ్వాలి అనే విషయాన్ని సూత మహాముని గారు ఈ రెండు శ్లోకాలలోనూ చెప్పారు. మొత్తం మీద ఈ నాలుగు శ్లోకాలలోనూ పరమాత్మ యొక్క విశేషాలు, అలాగే పరమాత్మ యొక్క జ్ఞానం ఎవరెవరికి అందదు, ఎవరెవరికి అందుతుంది అనేటువంటి అంశాలన్నిటినీ చాలా చక్కగా ఉన్న దాంట్లో విస్తారంగానే చెప్పారు. చెప్పి నాలుగు శ్లోకాలలో పరమాత్మ గురించి ఇక్కడ చెప్పి, అంతకు ముందు ఉండేటువంటి గ్రంథంలో పరమాత్మ యొక్క అవతారాలను, వాటి గురించినటువంటి వివరణను, విస్తారణను, అలాగే జీవాత్మ పరమాత్మలకు ఉండేటువంటి సంబంధాన్ని అన్నిటి గురించి చెప్పి ఉద్దేశరూపంగా చాలా ఇండెక్స్ లాంటి గ్రంథాన్ని కొంత నడిపి, కొంత సంగ్రహాన్ని నడిపి, ఇంకా విస్తారంగా చెప్పబోతున్నాము అని మనసులో ఉంచుకుని మాట అంటున్నారు. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి అని. ఇదే భాగవతం నామ పురాణం, ఇదే భాగవత పురాణం అంటేను. భగవంతుణ్ణి గురించి తెలిపేటువంటి పురాణం ఇది కాబట్టి ఇది భాగవత పురాణమైంది. భాగవతం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి భగవత్తత్వాన్ని బోధించేటువంటి పురాణం ఇది. భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అందుకోవటానికి భగవంతుడి యొక్క అవతారాలను గురించి చెప్పేటువంటి పురాణం కాబట్టి ఇది భాగవత పురాణమైంది. భగవంతుడికి జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని గురించి చెప్పేది కాబట్టి ఇది భాగవత పురాణమైంది. ఇదం భాగవతం నామ, ఇందువలన ఇది భాగవత పురాణం అనే పేరుతో ప్రసిద్ధమైంది. ఇది పేరుకి పురాణమే అయినా బ్రహ్మ సంహితం, వేదంతో సమానమైనది, వేదాలతో సమానమైనది, వేదాలలో బోధించేటువంటి ధర్మాలను బోధిస్తోంది. ఆ ధర్మంలోనూ పరధర్మాన్ని, ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని బోధిస్తోంది. ఆ వేదము యొక్క చివరి భాగాలైనటువంటి ఉపనిషద్వాక్యాలు బోధించేటువంటి పరమాత్మ స్వరూపాన్ని బోధిస్తోంది. ఆ పరమాత్మకు జీవుడికి ఉండేటువంటి సంబంధాన్ని బోధిస్తోంది. కాబట్టి ఇది బ్రహ్మ సంహితం, వేదంతో సమానమైనది, బ్రహ్మను బోధిస్తోంది కాబట్టి ఇది బ్రహ్మ సంహితం. బ్రహ్మను బోధించేటువంటి బ్రహ్మవాక్యాలతో ఇది సమానమైనటువంటిది. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం. ఈ పురాణంలో లేదా ఈ భాగవతంలో ఏదో బ్రహ్మకు పరమాత్మకు సంబంధించినటువంటి ఏవేవో అంశాలున్నాయి అని అనుకోవటానికి వీల్లేదు.
ఉత్తమ శ్లోక చరితం. ఉత్తమ శ్లోకుడైనటువంటి, వినటంలో వినవలసినటువంటి వాళ్లలో కల్లా ఉత్తముడైనటువంటి పరమాత్మ యొక్క చరితం. పరమాత్మ యొక్క అనేక చరిత్రలున్నాయి, పరమాత్మ యొక్క అనేక నడకలున్నాయి, అనేక నడతలున్నాయి. ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి. ఈ పురాణాన్ని భగవాన్ పూజ్యుడైనటువంటి ఋషి వేదవ్యాస మహర్షి గారు చకార చేశాడు. ఈ పురాణాన్ని ఆయన రచించి చూపించాడు. ఉత్తమ శ్లోక చరిత రూపమైనటువంటి, బ్రహ్మ సంమితమైనటువంటి, భగవత్తత్వాన్ని బోధించేటువంటి ఈ భాగవత పురాణాన్ని ఋషి పరమాత్మ దర్శనం చేసుకున్నటువంటి వేదవ్యాస మహర్షి గారు ఈ సృష్టిలో ఉండేటువంటి మానవుల యొక్క స్వరూప స్వభావాలన్నీ తెలిసినటువంటి వేదవ్యాస మహర్షి గారు, ప్రతి ప్రాణి యొక్క చరిత్రలన్నీ తెలిసినటువంటి వేదవ్యాస మహర్షి గారు, ప్రతి ప్రాణి యొక్క సంస్కారాల మీద పరిపూర్ణమైన అవగాహన ఉండేటువంటి వేదవ్యాస మహర్షి గారు, సర్వజ్ఞుడైనటువంటి వేదవ్యాస మహర్షి గారు ఋషి చకార భగవాన్. ఆయన రచించి పెట్టారు. రచించిన వాడు సర్వజ్ఞుడు. రచనలో ఉండేటువంటి విషయం పరమాత్మతత్వం. ఇంతకు మించి దీనికి ఇంకేం గొప్పదనం కావాలి? అందువలన ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంమితం. ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి అని సూత మహాముని గారు అంటున్నారు. నేనేదో చెప్తున్నాను అంటే నా నోటిలోంచి నేను చెప్పటం లేదు, ఇది వేదవ్యాస మహర్షి గారు చెప్పినది, వేదవ్యాస మహర్షి గారు చెప్పిందే నేను చెప్తున్నాను అని అంటున్నారు. ఇది మహర్షి గారు ఎందుకు చెప్పారు అంటే, నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్తియనం మహత్ తదిదం గ్రాహయామాస సుతమాత్మవతాం వరం అని సమాధానం చెప్తున్నారు. ఎందుకు చెప్పారు మహర్షి గారు? నిశ్రేయసాయ లోకస్య, లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి ఆఖరి జీవుడి వరకు కూడా, లోకంలో ఏ ప్రాణి ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఎప్పటికైనా సరే చివరి స్థాయి మానవుడికి కూడా, చివరి స్థాయి ప్రాణికి కూడా నిశ్రేయసాయ సరియైన ప్రయోజనం అందటానికి, మానవుడు అందుకోవలసిన ప్రతి ప్రాణి అందుకుని తీరవలసినటువంటి ప్రయోజనాన్ని చూపించటం కోసం నిశ్రేయసాయ లోకస్య. ధన్యం, ఏ జ్ఞానం కలిగితే మానవుడు కృతార్థుడవుతాడో అటువంటి జ్ఞానాన్ని కలిగించే గ్రంథం ఇది. ధన్యం స్వస్త్యయనం మహత్, మహత్ చాలా పెద్దదైనటువంటి, స్వస్త్యయనం మంగళాల వైపు నడిపించేటువంటిది, మాంగళికమైనటువంటి గ్రంథం. మానవులకు మంగళాలను అందించాలి, మంగళకరమైనటువంటి ప్రయోజనాన్ని అందించాలి, చివరి ప్రాణి వరకు కూడా ఆ పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం అందాలి అనే ఉద్దేశంతో మహర్షి గారు దీన్ని రచించారు. మహర్షి గారు దీన్ని రచించారు. సరే, మహర్షి గారు రచిస్తే సరిపోదు కదా, తాను పుస్తకం రాసుకుని ఇంట్లో పెట్టుకుంటే, బీరువాలో పెట్టుకుంటే పుస్తకం పురుగులు పట్టుకుపోవలసిందే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు కదా, దాన్ని ప్రచారంలోకి ఎలా తీసుకొచ్చారు అని అడిగితే దానికి తదిదం గ్రాహయామాస సుతం ఆత్మవతాం వరం అని సమాధానం చెప్తున్నారు. ఆ పురాణం బ్రహ్మ సంమితమైనటువంటి పురాణాన్ని, లోకాలన్నిటికీ నిశ్రేయసాన్ని అందించగలిగినటువంటి పురాణాన్ని ధన్యం స్వస్త్యయనం మహత్ అని చెప్పినటువంటి ఈ పురాణాన్ని తదిదం గ్రాహయామాస సుతం తన కొడుకైనటువంటి శుకమహాముని గారికి ఉపదేశం చేశాడు. మొదలు ప్రాథమికోపదేశం శుకమహర్షి గారికి చేశాడు. ఆ శ్రీశుకుల వారికి ఉపదేశం చేసిన తర్వాతే అది ప్రచారం అవ్వాలి అని సంకల్పించాడు. అదేంటండి, మొదలు పిల్లవాడికి చెప్పేసుకున్నాడు, ఇంత లోకాలన్నిటికీ ఉపకారం చేయదలుచుకున్నటువంటి వాడు పిల్లవాడికి చెప్పుకుంటే ఏం ఉపయోగం అంటే పిల్లవాడు అని చూసుకోలేదు. ఆత్మవతాం వరం, ఆత్మవతాం మనోనిగ్రహం కలిగిన వాళ్లలో కల్లా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు, మార్కులేస్తే 100,000,000,000,000,000,000 వచ్చేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆత్మవతాం వరం,
ఉన్నవాళ్ళలోకల్లా శ్రేష్ఠులలోకల్లా కూడా శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు చెప్పటానికి పదాలు సరిపోనంత శ్రేష్ఠత ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనకు చెప్పాడు ఆయనకు చెబితే గనక ఆయన సరియైన సందర్భంలో సరియైన శిష్యులకు చెప్పి దీన్ని ప్రచారం చేయగలుగుతాడు అని సంకల్పించాడు కొడుకు అని చెప్పుకోలేదు శ్రేష్ఠుడు అని చెప్పాడు సుతం ఆత్మవతాం వరం తదిదం గ్రాహయామాస సుతం ఆత్మవతాం వరం అని ఈ శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు అంటూ తండ్రి గారు కొడుకు చెప్పుకున్నంత మాత్రాన ప్రచారం ఏమైపోయింది అనే ప్రశ్నకు సమాధానంగా సర్వ వేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం అని చెప్తున్నారు సర్వ వేద ఇతిహాసానాం ఏ వేదవ్యాస మహర్షి గారు ఏ వేదాలనైతే విభాగం చేసి పెట్టారో ఆ వేదాల యొక్క సారం ఇది ఏ వేదవ్యాస మహర్షి గారైతే ఏ వేదాల యొక్క సారాన్ని ఇతిహాస రూపంగా మహాభారత రూపంగా క్రోడీకరించి పెట్టారో అటువంటి మహాభారతం యొక్క సారం కూడా ఇది ఒక్క వేదం కాదు ఒక్క ఇతిహాసం కాదు ఎన్నో వేదాల ఎన్నో ఇతిహాసాల యొక్క సారం ఇది సర్వవేద ఇతిహాసానాం సారం సారం సముద్ధృతం సార రూపంగా ఉండేటువంటి భాగాన్ని తీసి వేదవ్యాస మహర్షి గారు రచన చేయగా రచన చేసిన దాన్ని ఆత్మవతాంబరం శ్రేష్ఠుడైనటువంటి తన కుమారుడికి ఉపదేశం చేయగా ఆయన ఆ శ్రీ శుక మహర్షి గారు సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం మహారాజు పరీక్షన్ మహారాజు గారికి దీన్ని వినిపించారు ఇలా ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది అని మహర్షి గారు అంటున్నారు సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతం సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం అని చాలా బాగుందండి పరీక్షన్ మహారాజు గారికి చెప్పారు కానీ చెప్పిన తర్వాత ప్రచారం చేయడానికి ఆయనేడి వారం రోజుల్లో కల్లా ఆయన పైకి వెళ్ళిపోయాడు కదా ఇంకేం ప్రచారం జరిగింది అంటే మొదలు జాగ్రత్తగా వినండి ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమర్షిభి కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభి సహ కలౌ నష్టదృశాం ఏష పురాణార్క అధునా ఉదిత అని ఆయన పరీక్షన్ మహారాజు గారు ప్రాయోపవిష్టం గంగాయాం వారం రోజుల్లో తనకు మరణం రాబోతోంది అని తెలిసి ఇంకా రాజ్యం మీద కుటుంబం మీద పూర్తిగా ఆశలను వదిలేసుకుని ఈ క్షణం నుంచి వారం రోజుల్లో మరణం తథ్యం కాబట్టి వేరే ఆహారం కూడా తీసుకోనక్కర్లేదు అని మరణ పర్యంతం ఉపవాస దీక్ష అనేటువంటి ప్రాయోపవేశం అనే వ్రతాన్ని స్వీకరించి ఏదో సరదాగా మాట్లాడుకునేటువంటి మాటలా కాకుండా చాలా సీరియస్గా తీసుకుని మరణ పర్యంతం పచ్చి గంగ ముట్టుకోరాదు అనేటువంటి నియమంతో ప్రాయోపవిష్టం గంగా తీరంలో కూర్చుని ప్రాయోపవిష్టం గంగాయాం ఆయన కాలం గడుపుతూ ఉంటే ఆయన చుట్టూ ఆయన మహాయోగ జాతకుడు కాబట్టి ఆయన చుట్టూ పరీతం పరమర్షిభి గొప్ప గొప్ప ఋషులందరూ చేరగా పరీక్షన్ మహారాజు సామాన్యమైన వాడు కాదు ఏదో దౌర్భాగ్యం వలన శాపం అంటూ వచ్చిందే కానీ శాపం రాకపోయినా శాపం వచ్చినా ఆయన చాలా గొప్పవాడు ఆయన్ని ఈ స్థితిలో చూడటానికో చూడలేకో లేకపోతే ఆయనకు తోడుగా ఉందామనో ఎంతోమంది మహర్షులు చుట్టూ కూర్చోగా పరీతం పరమర్షిభి కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిస్ సహ కలౌ నష్టదృశాం ఏష పురాణార్క అధునా ఉదిత సందర్భం కేవలం ఆ పరీక్షన్ మహారాజుకు మాత్రమే సంబంధించింది కాదు ఇది కలియుగంలో ఉండేటువంటి ప్రతి మానవుడికి సంబంధించిందే పరీక్షన్ మహారాజు గారు చాలా గొప్పవాడు కావచ్చు కానీ మిగతా వాళ్ళకి అంత సీన్ కూడా లేదు ఎందుకంటే కృష్ణే స్వధామోపగతే కృష్ణుడు తన యొక్క అవతారాన్ని చాలించి తన యొక్క స్వస్థానానికి చేరిపోయాడు వెళ్ళేటప్పుడు ధర్మజ్ఞానాదిభిస్ సహా వెళ్ళిపోయాడు
ధర్మము జ్ఞానము ఇవన్నీ కనీసం కొంత కొంత భాగమైనా వెళ్ళిపోయినాయి ఆయన వెంట. ఆయన వెంట యుగం మారినందువలన వెళ్ళినాయో లేదా మేము ఆయనతోనే ఉంటాము అనుకుని వెళ్ళినాయో తెలివిగానే అవన్నీ వెళ్ళిపోయినాయి. ధర్మబలం కానీ జ్ఞానబలం కానీ తగ్గిపోయింది. తగ్గిపోవటం వలన మానవులకు దృశాం నష్టదృశాం కంటి చూపు పోయినట్లుగా అయిపోయింది. మానవులు కళ్ళతో చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏమీ చూడటం లేదు. మనస్సుతో ఆలోచిస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఏమీ ఆలోచించటం లేదు. ఆలోచన సరియైన రీతిలో సాగటం లేదు. అసలు ఆలోచన సరిగ్గా లేనే లేదు. అలాంటి నష్టదృశాం ఏ రకంగానూ జ్ఞానము సరిగ్గా లేనటువంటి వారికి, చూపు సరిగ్గా లేనటువంటి వారికి ఎలాగైతే సూర్యుడి యొక్క అవసరం ఉంటుందో, కనిపిస్తోంది కానీ సరిగ్గా ఆనటం లేదు అనేటువంటి వారికి వెలుగు ఎక్కువగా ఎలాగైతే అవసరం ఉంటుందో, అలాగే ఈ మానవులకి, జ్ఞానం తక్కువైనటువంటి మానవులకి పురాణం అనేటువంటి ఈ సూర్యుణ్ణి అధునా ఉదిత ఇప్పుడు చెప్పారు. శ్రీ శుక్లవారు పరీక్షిన్ మహారాజు ఆ ఋషులతో కలిసి ఉండగా, ప్రాయోపవేశంలో ఉండగా, గంగాతీరంలో ఉండగా, మానవులందరికీ లాభం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పురాణాన్ని చెప్పారు. ఈ పురాణాన్ని చెప్పి మానవుల యొక్క కళ్ళు తెరిపించటానికి ప్రయత్నం చేశారు అని ఈ ఒకటిన్నర శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. మేము అడిగింది ఏంటి, మీరు చెప్పింది ఏంటి? మేము అడిగింది పరీక్షిత్ మహారాజు గారు ఏరి, ఆయన వారం రోజుల్లో అయిపోయారు, ఆయన తర్వాత ఇది బయటికి ఎలా వచ్చింది అని కదా. మీరు దానికి సమాధానంగా మానవులందరికీ కావాలని చెప్పారు అని చెప్తే మాత్రం ఏం ఉపయోగం అని అడిగితే మహర్షి గారు అంటున్నారు, తత్ర కీర్తయతో విప్రాహ విప్రర్షేర్ భూరి తేజస అహం చాధ్యతమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్ సోహం వశ్రావయిష్యామి యథాధీతం యథామతి అని. చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. నీకెలా తెలుసు అని మీరు అడగాలి. పరీక్షిన్ మహారాజు గారికి శ్రీ శుక్లవారు భాగవతోపదేశం చేశారు అనే విషయం నీకెలా తెలుసు అని అడగాలి. అడిగితే సమాధానం వచ్చేస్తుంది, తత్ర కీర్తయతో విప్రాహ విప్రర్షేర్ భూరి తేజస. విప్రాహ, ఓ విద్యాధికత కలిగినటువంటి వాళ్ళలారా, విప్రర్షేహే విద్యాధికులలో కల్లా శ్రేష్ఠుడైనటువంటి ఋషి అయినటువంటి, తత్వదర్శనం చేసినటువంటి ఆ శ్రీ శుకులవారి యొక్క భూరి తేజస, ఎంతో అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆయన యొక్క, కీర్తయత హరినామాన్ని కీర్తిస్తున్నటువంటి, హరి గుణగణాలను కీర్తిస్తున్నటువంటి, భగవంతుడి యొక్క తత్వాన్ని కీర్తిస్తున్నటువంటి ఆయన ఆ శ్రీ శుక మహాముని గారి యొక్క తత్ర ముందు ఆయన ఉన్నటువంటి ప్రదేశంలో అహంచ అధ్యగమం నేను కూడా వెళ్ళాను. నేను అంటే సూత మహామునిని, నేను కూడా అక్కడకు వెళ్ళాను. వెళ్ళి అహంచాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్, అక్కడ తదనుగ్రహాత్ ఆ శ్రీ శుకులవారి యొక్క అనుగ్రహంతో నివిష్ట కూర్చున్నాను, అక్కడ కూర్చోవటానికి అనుమతి పొందాను. అనుమతి పొందటం మాత్రమే కాదు, అధ్యగమం విన్నాను, విని అర్థం చేసుకున్నాను. శ్రీశుక మహాముని గారు పరీక్షిన్ మహారాజు గారికి బోధన చేస్తూ ఉండగా పరమర్షులు ఎంతోమంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని వింటూ ఉండగా వాళ్ళందరితో పాటు నేను కూడా ఆ శ్రీశుకుల వారి యొక్క అనుగ్రహాన్ని, ఆయన యొక్క అనుమతిని పొంది, వారి వాక్యాన్ని విని, ఉపదేశాన్ని పొంది తెలుసుకున్నాను. అహంచ అధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్. కాబట్టి ఇది ఎలా బయటకు వచ్చింది అని మీరు ప్రత్యేకించి అడగక్కర్లేదు. నా ద్వారా బయటకు వచ్చింది. సోహం వశ్రావయిష్యామి, సోహం సంశ్రావయిష్యామి, నేను మీకు వినిపిస్తాను. సోహం వశ్రావయిష్యామి యథాధీతం యథామతి, నేను వినిపించేటప్పుడు యథాధీతం ఆ శ్రీశుక మహాముని గారు ఏ విధంగానైతే ఉపదేశం చేశారో, ఆ ఉపదేశం నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకే చెప్తాను. అందులో కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లుగా నేనేమి కల్పను, సొంత వాక్యాలను సొంత భావాలను కల్పను.
యథాధీతం విన్నది విన్నట్లుగా చెప్తాను, యథామతి నా మతికి ఎంత సామర్థ్యం ఉందో అంత చెప్తాను, చెప్పేది నా మతి సామర్థ్యంతో చెప్తాను, కానీ చెప్పే విషయాన్ని మాత్రం ఆయన ఏం చెప్పారో అంత మాత్రమే చెప్తాను. కాబట్టి ఇది గురు పరంపరా ప్రాప్తమైనటువంటి విషయం. ఇదం భాగవతం నామ పురాణం వేద సంహితం. ఈ భాగవతాన్ని వేదవ్యాస మహర్షి గారు రచించి వేదాల సారంగా దీన్ని కూర్చి శ్రేష్ఠుడైనటువంటి తన కుమారుడు శ్రీశుక మహామునికి చెప్పగా, ఆ శ్రీశుక మహాముని గారు పరీక్షిన్ మహారాజుకు చెప్పే సందర్భంలో ఎంతోమంది మహర్షులు దీన్ని వింటూ ఉండగా నేను కూడా ఆయన అనుమతితో విని దాన్ని అర్థం చేసుకుని మీకు చెప్పబోతున్నాను, ఇది బయటకు వచ్చినటువంటి తీరు అని భాగవత గురు పరంపరను సూత మహాముని గారు ఇక్కడ బయట పెడుతున్నారు. బయట పెడుతూ ఈ భాగవతం అనేటువంటి పురాణం వేదాలతో సమానమైనటువంటి పురాణం, వేదాంతాలతో సమానమైనటువంటి పురాణం, భగవత్తత్వాన్ని జీవుడి యొక్క స్వరూపాన్ని బోధించేటువంటి పురాణం అని నొక్కి చెప్తున్నారు. ఈ మాట చెప్పడంతో మూడవ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ మూడవ అధ్యాయంలో ఋషులు ఇంతకుముందు వేసినటువంటి ప్రశ్నకు అవతార కథలు ఏవి అనేటువంటి ప్రశ్నకు కొంచెం విస్తృతమైనటువంటి సమాధానాన్ని చెప్పారు. అవతారాలను ఒక లెక్క ప్రకారం తీసి చూపించారు, దాన్ని జీవాత్మ పరమాత్మ సంబంధం దాకా తీసుకువెళ్ళి తీసుకువెళ్ళినటువంటి దీనికి ఈ భాగవతం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని చెప్పి భాగవత గురు పరంపరను క్రమంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది మూడవ అధ్యాయంలో ఉండేటువంటి ప్రమేయం. ఇదైన తర్వాత నాలుగవ అధ్యాయాన్ని ఇతి బ్రుమాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణాం వృద్ధ కులపతి సూతం బహ్వృచ శౌనకోబ్రవీత్ అని వేదవ్యాస మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ఈ పురాణానికి రచయిత ఆయనే కాబట్టి ఈ వాక్యం మహర్షి గారికే చెల్లుతుంది. ఇలా ప్రసన్నంగా మహర్షులు అడిగినటువంటి ప్రశ్నకు సరి అయిన లేదా సరి అయిన దానికంటే కూడా పై స్థాయిలో ఉండేటువంటి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఇతి బ్రుమాణం, ఈ రకంగా చెప్తూ వస్తున్నటువంటి సూత మహామునిని సంస్తూయ చక్కగా పొగిడి చాలా బాగా చెప్పావయ్యా, ఇంకా ఇండెక్స్లో ఉన్నా సరే ఇంత బాగుంది అంటే వివరణ ఇంకా ఎంత బాగుండబోతోందో అని ఆయన్ని పొగిడి సంస్తూయ మునినాం దీర్ఘసత్రిణాం వృద్ధ కులపతి సూతం బహువృచ శౌనక అబ్రవీత్. ఆ సూత మహామునిని బాగా పొగిడి శౌనకుడు అనేటువంటి మహానుభావుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అందులో శౌనకుడే ఎందుకు మాట్లాడాడు అనేదానికి మునీనాం అనేటువంటి పదం ప్రాథమికంగా గమకం. అక్కడ ఉండేటువంటి వాళ్లలో చాలామంది ఉంటే ఉన్నారు, కానీ ఎవరికి పడితే వారికి మాట్లాడేందుకు అర్హత కానీ ధైర్యం కానీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మునులు ఉండగా మునులు కానటువంటి వారు, సామాన్యులైనటువంటి వారు మాట్లాడడానికి వీలే లేదు. కాబట్టి మాట్లాడితే మునుల్లో ఒకరు మాట్లాడాలి. ఆ మునుల్లో కూడా చాలామంది మునులుంటే ఎవరు మాట్లాడాలి అంటే దీర్ఘసత్రిణాం, ఈ సత్రయాగంలో కాస్తంత ఆర్త్విజ్యమో లేదా యాజమాన్యమో ఉండేటువంటి వారు మాట్లాడాలి. వాళ్ళు కూడా సుమారుగా 18 మంది కంటే కూడా పై సంఖ్యలో ఉండే మాట అయితే ఎవరు మాట్లాడాలి అంటే కాస్తంత వయసు మళ్ళిన వాళ్ళు, వృద్ధ అనేవాళ్ళు మాట్లాడాలి. వయసు కాస్త ఎక్కువగా ఉండేటువంటి వారు లేదా జ్ఞాన వయో వృద్ధులు వారు మాట్లాడాలి. ఆ వృద్ధులు కూడా చాలామంది ఉండే మాట అయితే కులపతి అనేటువంటి వారు మాట్లాడాలి. కులపతి అనేవారు మాట్లాడాలి. సుమారుగా 10,000 మందికి మునులకి రోజు అన్నపానయాదులను చూసుకుంటూ వారికి జ్ఞానోపదేశం చేసేవారికి కులపతి అనేటువంటి పేరు ఉంటే ఆ పేరు ఎవరికైతే సార్థకమవుతుందో వారు మాట్లాడాలి. అలాంటి వాళ్ళు కూడా 3 నలుగురో ఉన్నట్లయితే ఎవరు మాట్లాడాలి అంటే బహ్వృచ, వేదాలలో
మొదటి వేదం ఋగ్వేదం కాబట్టి ఆ ఋగ్వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వారు మాట్లాడాలి. అటువంటి వారు ఎవరు అని చూస్తే శౌనకుడు అనేటువంటి మహానుభావుడు శౌనక మహర్షి గారు దొరికారు. ఆ శౌనక మహర్షి గారు మాట్లాడారు. శౌనక మునిగా శౌనక మహర్షి గారు ప్రాథమికంగా ముని. ముని మాత్రమే కాకుండా ఈ దీర్ఘ సత్రంలో ఆయన కూడా సంబంధించినటువంటి వాడు. ఆయన వృద్ధుడు, జ్ఞాన వయోవృద్ధుడు. జ్ఞాన వయోవృద్ధుడు మాత్రమే కాదు, కులపతి, 10,000 మంది మునులను పోషించగలిగినటువంటి వాడు. మునీనాం దశసాహస్రం యోన్న పానాది పోషణాత్ అధ్యాపయతి విప్రర్షి అసౌ కులపతి స్మృత అనేటువంటి స్మృతి వాక్యంలో ఉండే కులపతి లక్షణం ఉన్నటువంటి వాడు. ఇవి కాక ఆయన ప్రథమ వేదానికి సంబంధించినటువంటి వాడు, బహువృచ. కాబట్టి ఆయన మాట్లాడాడు. ఆయన్ని మాట్లాడమని మిగతా వాళ్ళు ప్రోత్సహించారో లేకపోతే మాట్లాడడానికి ఆయనకు మాత్రమే అర్హత ఉంది కాబట్టి ఆయన నోరు విప్పారో, మొత్తం మీద ఆయన మాట్లాడాడు. ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణాం వృద్ధ కులపతి సూతం శౌనకో బహువృచ శౌనకో బ్రవీత్. ఏమని చెప్పాడు శౌనక ఉవాచ? సూతసూత మహాభాగ వదనో వదతాం వర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ శుక. వృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, కులపతి, బహువృచుడు, అనేక వేదశాఖలను అధ్యయనం చేసినటువంటి వాడు ఈ పెద్దవాడు భాగవత కథను చెప్తున్నాను, భాగవతను మీకు వినిపిస్తాను, సోహం వ శ్రావయిష్యామి అనగానే లోపల ఆరాటాన్ని తట్టుకోలేకపోయాడు. ఆరాటాన్ని తట్టుకోలేక సూత 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 అని పిలవటం మొదలుపెట్టాడు. సూత సూత మహాభాగ, చాలా గొప్పవాడివి నువ్వు. వదనో వదతాంబర, నువ్వు చెప్పు మాకు. వదతాంబర, చెప్పేవాళ్లలో, ఉపదేశం చేసేవాళ్లలో నువ్వు చాలా శ్రేష్ఠుడివి. ఈ దీర్ఘ సత్రానికి ఎంతోమంది మహానుభావులు వచ్చారు. వచ్చిన వాళ్లలో కల్లా నువ్వు చాలా శ్రేష్ఠుడివి. అసలు ఉపదేశం చేసేవాళ్లలో కల్లా నీవు చాలా శ్రేష్ఠుడివి. వదనో వదతాంబర కథాం భాగవతీం పుణ్యాం, నువ్వు భాగవత్ కథను చెప్తానన్నావు, భాగవత కథను చెప్తానన్నావు. పుణ్యాన్ని కలిగించేటువంటి, వింటేనే పుణ్యాన్ని కలిగించేటువంటి భాగవత కథను చెప్తానన్నావు, అది తొందరగా చెప్పు. యదాహ భగవాన్ శుక, ఏ భాగవత కథనైతే ఆ శుకుడు, శ్రీశుకుడు ఉపదేశం చేశాడో అటువంటి భాగవత కథను నీవు చెప్పు, మాకు వెంటనే చెప్పు అని గడగడా అడిగాడు సూతసూత మహాభాగ. వదనో వదతాంబర కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాన్ శుక అని సూతసూత అని ఆరాటపడి పిలిచాడు. కానీ వదనో వదతాం వరా అని వెంటనే చెప్పు 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 అని అన్నాడు. కానీ లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ప్రశ్నలను మాత్రం ఆపుకోలేకపోయాడు. పెద్ద ఆయన వృద్ధుడని కూడా అన్నారు కదా, ఆపుకోలేక కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానేవా కేన హేతున కుత సంచోదిత కృష్ణ కృతవాన్ సంహితాం ముని అని గడగడగడ కొన్ని ప్రశ్నలను వేశాడు. శ్రీశుకుల వారు ఉపదేశం చేశారంటున్నావు, శ్రీశుకుల వారికి వేదవ్యాస మహర్షి గారు, తండ్రి గారు ఉపదేశం చేశారంటున్నావు, ఈ వ్యవహారం ఎప్పుడు జరిగింది, కస్మిన్ యుగే ప్రవృత్తేయం, ఏ యుగంలో జరిగింది, ఏ కాలంలో జరిగింది, అలాగే వేదవ్యాస మహర్షి గారు శ్రీశుకుడికి ఉపదేశం చేయటం ఎప్పుడు జరిగింది, శ్రీశుకుల వారు పరీక్షన్ మహారాజు గారికి నీకు ఉపదేశం చేయటం అనేది ఎప్పుడు జరిగింది, అదేవిధంగా స్థానే, ఏ స్థానంలో, ఎక్కడ ఉపదేశం చేశారు, కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానేవ కేన హేతున, వేదవ్యాస మహర్షి గారు ఈ భాగవతాన్ని ఎందుకు రచన చేయటాన్ని ప్రారంభించారు, భాగవత రచనను ప్రారంభించటానికి ఏమి హేతువు ఉంది, వేదవ్యాస మహర్షి గారు ప్రత్యేకించి భాగవతాన్ని రచించడాన్ని ఎందుకు ప్రారంభించారు, కేన హేతున కుత సంచోదిత కృష్ణ, ఆయనకు ఏ రకమైనటువంటి ప్రేరణ ఎక్కడి నుంచి అందింది, కుత సంచోదిత కృష్ణ, కృష్ణుడు అని పేరు కలిగిన కృష్ణద్వైపాయనుడు అని ప్రసిద్ధి చెందినటువంటి ఆ వేదవ్యాస మహర్షి గారు ఎక్కడి నుంచి సంచోదన, ప్రచోదన పొందారు, ప్రేరణ పొందారు, ఈ భాగవతాన్ని రచించడానికి కావలసినటువంటి ప్రచోదన ఎక్కడి నుంచి వచ్చింది, కుత సంచోదిత కృష్ణ కృతవాన్ సంహితాం ముని. అనేక వేదశాఖలను విభాగం చేసి పెట్టారు కదా, అనేక వేదశాఖల యొక్క సారాన్ని ఇతిహాస పురాణాల రూపంలో ఆయన రచించి చూపించారు కదా,
సంహిత ఒక చోట కూర్చి పెట్టారు కదా, కొత్తగా మళ్ళీ కొత్త సంహితను ఎందుకు మొదలు పెట్టారు? కొత్తగా ఈ భాగవతం అనేటువంటి కూర్పును ఎందుకు మొదలు పెట్టారు? ఆ ప్రచోదన ఏంటి, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, ఏ కాలంలో చేశారు అని వరుసగా ప్రశ్నల మీద ప్రశ్నలను ఆయన ఆరాటం తట్టుకోలేక లోపల నుంచి తన్నుకొస్తున్నటువంటి ప్రశ్నలను బయట ఉంచాడు. కస్మిన్ యుగే ప్రవృత్తేయం స్థానేవా కేన హేతున కుత సంచోదిత కృష్ణ కృతవాన్ సంహితాం మునిహి అనే తీరులు. ఇంకా కూడా చాలా ప్రశ్నలు వేశాడు. వాళ్ళంటే సమయ నిర్బంధం లేకుండా కేవలం హరిచింతనతోనే కాలం గడపగలిగినటువంటి మహానుభావులు. వారికి ఆ భాగవత కథ వినాలి అనేటువంటి ఆరాటమే తప్ప సమయం ఎంతైంది అని చూసుకోవటం అనేది అలవాటు లేనేలేదు. కానీ మనం అలాంటి వాళ్ళం కాదు కాబట్టి వారు వేసిన ప్రశ్నలు ఏమున్నాయి అనేది కూడా నిదానంగా రేపటి రోజున చూసుకోవచ్చు. ఇంకా ఏమేమి ప్రశ్నలు వేశారు, వాటికి సమాధానాలు ఏమున్నాయి అని తొందర లేకుండా నిదానంగానే చూసుకోవచ్చు. కాకపోతే ఇప్పటికీ చెప్పిన విషయాలను ఒక్కసారి క్రోడీకరించుకుని సమరైజ్ చేసుకుని, పరమాత్మ యొక్క తత్వం ఏమిటి, పరమాత్మకు జీవాత్మకు ఉండేటువంటి తేడాలు ఏ విధంగా ఉంటాయి, ఆ పరమాత్మను దర్శించుకోవటానికి ఏ రకమైన ప్రయత్నం, ప్రారంభ ప్రయత్నం అనేది ఉండాలి, ఆ ప్రారంభ ప్రయత్నాన్ని సూచించడం కోసం ఈ భాగవత కథ అనేది ఎలా ప్రారంభమైంది, ఈ భాగవత గురు పరంపర ఎలా ఉంది, ఆ గురు పరంపరలో వేదవ్యాస మహర్షి గారు ఏ కారణం చేత ఈ భాగవత రచనాన్ని ప్రారంభించారు అనేటువంటి విషయాలను ఒకసారి దృష్టిలో ఉంచుకుని, ఇదం భాగవతం నామ పురాణం వేద సంహితం అని మహర్షి గారు చెప్పినట్లుగా వేదంతో సమానమైన వేదాంతార్థాలను బోధించేటువంటి ఈ భాగవత కథ ద్వారా, ఈ భాగవత గ్రంథం ద్వారా మనం తప్పనిసరిగా ఆ జీవాత్మ పరమాత్మ సంబంధాన్ని పట్టుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఈ దారిని వదలకుండా గట్టిగా అట్టిపెట్టుకుందాం. మనల్ని ఈ దారిలో ఉంచి తన యొక్క తత్వాన్నే బోధించవలసిందిగా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక ఆలస్యం లేకుండా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కూడా మనం ప్రథమ స్కంధం తృతీయ అధ్యాయంలో 27వ శ్లోకం నుంచి పారాయణం చేసుకుంటున్నాం. అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయాధ్యాయే శ్లోకాః తృతీయాధ్యాయే శ్లోకాః ఋషయో మనవో దేవాః ఋషయో మనవో దేవాః మనుపుత్రా మహౌజసః మనుపుత్రా మహౌజసః కళా సర్వే హరేరేవ సర్వే హరేరేవ సప్రజాపతయస్తథా సప్రజాపతయస్తథా ఏతే చాంశకళాః పుంసః ఏతే చాంశకళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారివ్యాకులం లోకం ఇంద్రారివ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే మృడయంతి యుగే యుగే జన్మ గుహ్యం భగవత్ జన్మ గుహ్యం భగవతో యేతత్ ప్రయతో నరః యేతత్ ప్రయతో నరః సాయం ప్రాతర్గ్రణన్ భక్త్యా సాయం ప్రాతర్గ్రణన్ భక్త్యా దుఃఖగ్రామాద్ విముచ్యతే దుఃఖగ్రామాద్ విముచ్యతే ఏతద్ రూపం భగవతో ఏతద్ రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః హ్యరూపస్య చిదాత్మనః మనః మాయాగుణైర్విరచితం మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని మహదాదిభిరాత్మని యథా నభసి మేఘౌఘో యథా నభసి మేఘౌఘో రేణుర్వా పార్థివో నిలే రేణుర్వా పార్థివో నిలే ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఏవం ద్రష్టరి దృశ్యత్వం ఆరోపితమబుద్ధి ఆరోపితమబుద్ధిభిః అతః పరం యదవ్యక్తం
अतः परम यदव्यक्तम अव्योढगुणब्रह्मितम् अदृष्टाश्रुतवस्तुत्वात् सजीवो यत्पुनर्भवः यत्रेमे सदसद्रूपे प्रतिषिद्धे स्वसंविदा अविद्ययात्मनिकृते इति तद्ब्रह्मदर्शनम् यद्येषोपरता देवी माया वै शारदीमतिः संपन्न एवेति विदुः महिम्निस्वे महीयते एवं जन्मानि कर्माणि ह्यकर्तुरजनस्य च वर्णयन्ति स्म कवयो वेदगुह्यानि हृत्पते सवा इदं विश्वममोघलीलः सृजत्यवत्यत्तिन सज्जतेऽस्मिन् भूतेषु चान्तर्हित आत्मतन्त्रः षाड्वर्गिकं जिघ्रति षड्गुणेशः न चास्य कश्चिन्निपुणेन धातुः अवैति जन्तुः कुमनीष ऊतिः नामानि रूपाणि मनोवचोभिः संतन्वतो नटचर्यामिवाज्ञः सवेदधातुः पदवीं परस्य दुरन्तवीर्यस्य रथाङ्गपाणेः यो माया सन्ततयानुवृत्या भजेत तत्पादसरोजगन्धम् अथेह धन्या भगवन्त इत्थम् यद्वासुदेवेऽखिललोकनाथे कुर्वन्ति सर्वात्मकमात्मभावम् नयत्र भूयः परिवर्त उग्रः इदं भागवतं नाम पुराणं ब्रह्मसम्मितम् उत्तमश्लोकचरितम् चकार भगवान् ऋषिः निःश्रेयसाय लोकस्य धन्यं स्वस्त्ययनं महत् तदिदं ग्राहयामास सुतमात्मवतां वरम् सर्ववेदेतिहासानां सारं समुद्धृतम् सतु संश्रावयामास महाराजं परीक्षितम् प्रायोपविष्टं गङ्गायां परीतं परमर्षिभिः कृष्णे स्वधामोपगते धर्मज्ञानादिभिः सह कलौ नष्टदृशामेषः
కలౌ నష్టదృశామేశః పురాణార్కోధునోదితః పురాణార్కోధునోదితః తత్ర కీర్తయతో విప్రాః తత్ర కీర్తయతో విప్రాః విప్రర్షేర్భూరి తేజసః విప్రర్షేర్భూరి తేజసః అహం చాధ్యగమం తత్ర అహం చాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్ నివిష్టస్తదనుగ్రహాత్ సోహం వశ్రావయిష్యామి సోహం వశ్రావయిష్యామి యథాధీతం యథామతి యథాధీతం యథామతి ఇతి ఇతి శ్రీమద్భాగవత మహాపురాణే శ్రీమద్భాగవత మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే తృతీయోధ్యాయః ప్రథమస్కంధే తృతీయోధ్యాయః ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు అత్యద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవత పాఠ కార్యక్రమాన్ని అధ్యయన కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహించుకున్నాం. ఇటుపై అన్నమాచార్యుల యొక్క అద్భుత సంకీర్తనని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు రాజేష్ కుమార్ గారు వారి బృందం వేచి ఉన్నారు. ముద్దులు మోమున ముంచగమ అనేటువంటి అద్భుత సంకీర్తనను ఆలకించగా ఆలకిద్దాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ముద్దులు మోమున ముంచగను ముద్దులు మోమున ముంచగను నిద్దపు కోరిమి నించిని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కోరిమి నించిని ముద్దులు మోమున ముంచగను చిరు గంటలు మూవలు గజ్జలు గలగల మనగా కదలగను మొల చిరు గంటలు మూవలు గజ్జలు గలగల మనగా కదలగను ఎలనవ్వులతో ఈతడు వచ్చి ఎలనవ్వులతో ఈతడు వచ్చి జలజపు చేతలు కాచీని ఎలనవ్వులతో ఈతడు వచ్చి తెలజపు చేతలు చాచీని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కోరిమి నించిని ముద్దులు మోమున ముంచగను పచ్చపు గుచ్చు ముత్యాల హారములు పచ్చల చంద్రాభరణములు పచ్చపు గుచ్చు ముత్యాల హారములు పచ్చల చంద్రాభరణములు తచ్చిన చేతుల తానే దైవమని తచ్చిన చేతుల తానే దైవమని అచ్చట నిచ్చట నాడీని తచ్చిన చేతుల తానే దైవమని అచ్చట నిచ్చట నాడీని ముద్దులు మోమున ముంచగను నిద్దపు కోరిమి నించిని ముద్దులు మోమున ముంచగను కృష్ణుడు పరమ పురుషుడు
నేలకు నింగికి నెరి పొడవై బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నింగికి నెరి పొడవై చాల వెంకటాచలపతి తానై చాల వెంకటాచలపతి తానై మేలిమి చేతల మించిని చాల వెంకటాచలపతి తానై మేలిమి చేతల మించిని దులుమో మున ముంచగను నిద్దపు కోరిమి నించిని ముద్దులుమో మున ముంచగను నిద్దపు కోరిమి నించిని ముద్దులమో మున ముంచగను ముద్దులమో మున ముంచగను ముద్దులమో మున ముంచగను ఓం నమో వెంకటేశాయ సాయం ప్రాతర కృణన్ భక్త్యా దుఃఖగ్రామాత్ విముచ్యతే అని ఆచార్యులు చెప్పినట్లుగా నిరంతరము ఆ శ్రీమద్భాగవత రసామృతాన్ని ఆస్వాదించేటువంటి అవకాశాన్ని ఆచార్యముఖంగా ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళశ్లోకం వరకు అందరం భక్తితో శ్రద్ధగా పలుకుతూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.